ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం హోలీ పండుగ యొక్క విశిష్టత ఏంటి హోలీ పండుగ ఈ సంవత్సరం ఏ రోజున జరుపుకోవాలి ఇరవై నాలుగో తారీఖున లేదా ఇరవై ఐదో తారీఖున ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం అండి వాగత్ వివసం ప్రతిపత్తే వందే పార్వతి పరమేశ్వరం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం చ పార్వతి మాత పార్వతీదేవి పితేవ మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశోవనం సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులు శ్రీ శ్రీ వారికి శ్రీ 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 విధుశేఖర భారతి తీర్థ మహాస్వాముల వారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఈ సంవత్సరం హోలీ పండుగ ఏ రోజున జరుపుకోవాలి అనే కన్ఫ్యూజన్ కొంతమందిలో ఉందండి ఇరవై నాలుగున పౌర్ణమి వస్తుంది ఇరవై నాలుగున జరుపుకోవాలా లేదంటే ఇరవై ఐదో తారీఖున జరుపుకోవాలని అలాగే హోలీ పండుగ యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం హోళీ పండుగ దీనినే మదన పూర్ణిమ అలాగే హోళీ పండుగ కాముడి పున్నమి ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటుంటారు ఈ హోళీ పండుగకి చాలా విశిష్టత ఉంది చాలా ప్రభావవంతమైనది కూడా మనకు శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే నాలుగు అహోరాత్రులు అహోరాత్రులు అని అంటే రాత్రిపూట జరుపుకునే పండుగలు అని అర్థం మహాశివరాత్రి మదన పూర్ణిమ అదే హోలీ పండుగ జన్మాష్టమి దీపావళి ఇవన్నీ కూడాను రాత్రి పర్వదినాన జరుపుకునేటువంటి పండుగలు వీటికి గొప్ప ప్రాముఖ్యత అంటే వేయి సూర్యగ్రహణాలు వేయి చంద్రగ్రహణాలలో ఎంతటి బలం ఉంటుందో అంటే ఆ సమయానికి ఈ అహోరాత్రులకి అంతటి బలం ఉంటుంది కాబట్టి దేవతా పూజలు చేసుకునే వాళ్ళు ఈ నాలుగు రోజులలో గనక ఇష్టదేవత ఆరాధన చేసుకుంటే వేయి సూర్యగ్రహణాలు వేయి చంద్రగ్రహణాలు జపం చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది కాముడి దహనం కాముడి పున్నమి హోళీ పండుగకి ఒక విశిష్టత ఉంది అసలు ఈ హోళీ పండుగకి ప్రధానమైనటువంటిది పురాణ గాథ ఒకటి ఉంది శ్రీహరి దగ్గర ఉన్నటువంటి జయ విజయులు అంటే మనకు ఒక రకంగా అంగరక్షకులు లేదా ద్వారపాలకులు వారికి వచ్చినటువంటి శాపవశాత్తు మూడు జన్మలలో ఆ శ్రీహరిని శత్రువుగా పుట్టి తదనంతరం విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అయితే ఈ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షకుడుగా జన్మించినటువంటి వాళ్ళు కాబట్టి హిరణ్యకశిపుడి యొక్క గర్భాన ప్రహ్లాదుడు భాగవతోత్తముడు అయినటువంటి ప్రహ్లాదుడు జన్మించాడు జన్మత విష్ణుద్వేషి అయినటువంటి హిరణ్యకశపుడు తన కడుపున పుట్టినటువంటి సంతానమైనటువంటి ప్రహ్లాదుని యొక్క విష్ణు భక్తిని చూసి ఓర్వలేక కలత చెందినవాడై కోపముతో ఆ ప్రహ్లాదుని నానా విధాలుగా భయపెట్టసాగాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ప్రయత్నము ఫలించలేదు చివరికి హిరణ్య కశిపుడి చెల్లెలు అయినటువంటి హోళిక అనేటువంటి రాక్షసి ఆఖరి ప్రయత్నంగా నేను ఈ ప్రహ్లాదుని సంహరిస్తానన్నయ్య అని చెప్పి మొత్తం ఒక పెద్ద అగ్నిగుండాన్ని ఏర్పరచుకొని ఆ అగ్నిగుండంలో తన యొక్క శరీరంలో పెట్టుకొని అనగా చేతులతో పట్టుకొని ఆ అగ్నిగుండంలో దూకింది కొంత సమయం తర్వాత పూల నడక మీదగా వచ్చినట్టుగా ప్రహ్లాదుడు అగ్నిగుండం నుంచి బయటికి రావడం ఆ అగ్నిలో హోళిక అనేటువంటి రాక్షసి సంపూర్ణముగా దహనం అయిపోవడం ఇవన్నీ జరిగిపోయాయి ఆ రోజునే కాముని పౌర్ణమి లేదా హోళిక రాక్షసి చనిపోయింది కాబట్టి హోళీ పండుగ జరుపుకుంటుంటారు ఈ యొక్క పురాణ గాథని అనుసరించి అప్పటి నుంచి కూడా క్రీస్తు పూర్వం నుంచి కూడా ఈ యొక్క పండుగను జరుపుకున్నట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి బంగ్లాదేశ్లో నేపాల్లో అలాగే కొన్ని కొన్ని దేశాల్లో ముఖ్యంగా భారతదేశంలో ఈ హోళీ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటుంటారు ముఖ్యంగా పిల్లలకి వచ్చేటువంటి వ్యాధులని పిల్లలకి వచ్చేటువంటి గండాలని తొలగించేటువంటి పండుగగా ఈ యొక్క హోళీ పండుగగా జరుపుకుంటుంటారు అయితే ఈ హోళీ పండుగకి విశిష్టత మనం తెలియచేసుకున్నాం కాబట్టి ఈ హోళీ పండుగ నాడు అత్యంత ప్రభావవంతముగా జరుపుకోవాలి వసంతోత్సవము వసంతోత్సవము అంటే ఎక్కడికి ఎక్కడ నుంచి వచ్చింది వసంతోత్సవం అనేటువంటిది రాధాకృష్ణుల యొక్క ప్రేమాయణం నుంచి వచ్చింది కృష్ణుడు తన గోపికలతో ఈ హోళీ పండుగను వసంతోత్సవంగా రంగులతో చిలకరించుకుంటూ ఆనందతో పండుగను జరుపుకున్నట్టుగా మనకు మహాభారతంలోను భాగవతంలోను కూడా ప్రస్తావన ఉంది కాబట్టి అనాదిగా ఈ యొక్క పండుగ ఆచారం అనేటువంటిది ఉంది అయితే మనకు ఈ హోళీ పండుగ ఉత్తరాదిన చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటుంటారు కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి హోళీ పండుగ రోజున ఆనందోత్సాహాలతో జరుపుకోవడంతో పాటు ఇష్టదేవత ఆరాధన ఎవరైతే చేస్తారో దేవతా అనుగ్రహము సంపూర్ణంగా కలుగుతుంది అయితే ఈసారి హోలీ పండుగ మనకు ఈ పౌర్ణమి తిథి ప్రమాణం కాబట్టి పౌర్ణమి తిథి రెండు రోజుల పాటు వ్యాప్తి అయ్యున్నది ఇరవై నాలుగో తారీఖు మార్చి పౌర్ణమి తిథి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకి ప్రారంభమవుతుంది ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి ముగుస్తుంది పౌర్ణమి తిథి కాబట్టి ఈ యొక్క పౌర్ణమి తిథి రోజున జరుపుకునేటువంటి పండుగ సూర్యోదయానికి పౌర్ణమి తిథి ఉంది కాబట్టి ఇరవై ఐదవ తారీఖు రోజునే హోళీ పండుగ జరుపుకోవాలి కాముడి దహనం అనేది ఇరవై నాలుగో తారీఖు రోజున జరుపుకోవాలి ఇది శాస్త్ర ప్రకారం నిర్ణయించబడినటువంటిది ఇక ఉత్తర ఫల్గుని నక్షత్రం పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఇరవై ఐదో తారీఖు నాడు ఉంది కాబట్టి ఈసారి విశేషమైనటువంటి పండుగ అందులో ఏం సందేహం లేదు ఎందుకనంటే సాధారణంగా పుబ్బ నక్షత్రంతోనో లేదా ఉత్తర నక్షత్రంతోనో నక్షత్రంతోనో పౌర్ణమి తిథి వస్తుంది కానీ ఉత్తరా నక్షత్రంతో కూడుకున్నటువంటి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైంది అందుకనే ఉత్తర ఫల్గుని నక్షత్రంతో వస్తుంది కాబట్టే ఇక్కడ పాల్గొన మాసమైంది పౌర్ణమి ఉత్తర ఫలుగుని నక్షత్రంతో కూడుకున్నప్పుడు వచ్చేది పాల్గొన పౌర్ణమి కొన్ని సందర్భాల్లో హస్త పుబ్బ నక్షత్రాలతో వస్తుంది కానీ ఈసారి విశేషంగా ఉత్తరా పల్లువు నక్షత్రంతో వస్తుంది కాబట్టి చక్కగా ఈ యొక్క హోళీ పండుగ నాడు మనం ఇరవై ఐదో తారీఖు రోజున జరుపుకోవాలి వసంతోత్సవము రంగులతో స్నేహితులు బంధువులతో చక్కగా రంగులతో ఆడుకుంటూ ఉంటారు కదా పిల్ల పాపలు పెద్దలు అనేటువంటి సందేహం లేకుండా అన్ని వర్ణాల వారు అన్ని వర్గాల వారు అన్ని వయసుల వారు ఆనందంగా కేరింతలతో జరుపుకునేటువంటి పండుగ ఈ హోళీ పండుగ కాబట్టి ఇది కేవలం మధ్యాహ్నం సమయం లోపలనే ముగించుకోవాలి అపరాహ్నం తర్వాత ఈ పండుగ ఆడకూడదు ఇది విశేషం కాబట్టి మధ్యాహ్నం సమయం వరకు పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంది కాబట్టి ఆ రోజునే మనం హోలీ పండుగ జరుపుకోవాలి రాధాకృష్ణుల ప్రేమాయణం కావచ్చు అలాగే ఇంకా విశేషమైనటువంటి పురాణ గాథ ప్రహ్లాదుడు హిరణ్య కషపుడు హోళీకకు సంబంధించింది ఇంకొక విశేషమైనటువంటిది సతీదేవి మరణించిన తర్వాత యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ పరమశివుణ్ణి యోగ భంగం చేయాలి తద్వారా ఆ పరమశివుడికి మళ్ళీ పార్వ సతీదేవి పార్వతీదేవిగా హిమవంతుని పుత్రికగా జన్మించినది ఆ పార్వతీదేవి హిమం స పరమేశ్వరుని యొక్క సంయోగం వల్ల జన్మించినటువంటి కుమారస్వామి వలననే తారకాసురుని యొక్క సంహారం జరపాలి అనేటువంటి యొక్క నిర్ణయం విధి నిర్ణయం కాబట్టి మన్మధుడు ప్రేరేపించాడు యోగ నిద్ర నుంచి బయటపడ్డాడు పరమేశ్వరుడు తనకు ఎదురుగానే పార్వతీదేవి రూపం కనిపించడం అలాగే తనకు స్పృహ వచ్చింది నాకు యోగ నిద్రని భంగం కలిగించిన వాడు ఎవడు అని చెప్పి అని చూడగా మన్మధుడు కనబడడం త్రినేత్రముతో ఆ యొక్క మన్మధుడిని భస్మం చేయడం జరిగింది ఆ భస్మం చేసినటువంటి రోజునే హోళీ పండుగ ఉత్తర నక్షత్రంతో ఉన్నటువంటి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజునే మన్మధుడు దహనమయ్యాడు తర్వాత రతీదేవి వేడుకొనగా ప్రపంచమంతా ఎవరికి కనబడకపోయినా భార్యగా నీకు మాత్రం సశరీరంగా కనబడతాడు అని చెప్పి వరాన్ని ఇచ్చాడు ఆ పరమేశ్వరుడు దంపతుల మధ్య ప్రణయాన్ని కలిగించేటువంటి ఆ మన్మధుడు లేని రోజున పౌర్ణమి తిథి కాబట్టి పౌర్ణమి కంటే వారం రోజుల ముందు పౌర్ణమి తర్వాత వారం రోజుల తరువాత వివాహ శుభముహూర్తాలు చేయకూడదు కానీ ఈ రోజున పెళ్ళిళ్ళన్నీ చేస్తున్నారు పౌర్ణమి రోజున కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నారు చాలా దోషము గురుగారు మరి ఈ హోలీ పండుగ రోజున వంద సంవత్సరాల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడబోతుందని వెనికిడి మరి ఇది మన భారతదేశంపై ఉంటుందా ఈ ప్రభావం లేదంటే ఏ ఏ దేశాలపై ఈ చంద్రగ్రహణం ప్రభావం ఉంటుందో తెలియజేస్తారా ఈసారి వచ్చేటువంటి హోలీ పండుగ చాలా విశేషమైనటువంటిది ప్రభావవంతమైందని ఇంతకుముందే మనం తెలియజేసుకున్నాం కరెక్ట్గా వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడింది హోళీ పండుగ రోజునే ఈసారి కూడా హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడుతుంది చంద్రగ్రహణం కనుక చూసుకున్నట్లయితే మన భారతదేశంలో చంద్రగ్రహణము కనిపించదు కాబట్టి భారతదేశంలోని ప్రజలందరూ కూడా హోలీ పండుగని ఆనందోత్సాహాలతో జరుపుకోవచ్చు ఎటువంటి గ్రహణ దోషము గ్రహణ సూతకము లేదు కాబట్టి భారతదేశంలోని వ్యక్తులందరూ కూడా ఈ యొక్క పండుగని ఆచరించవచ్చు ఎవరెవరికి ఈ యొక్క ఏ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పండుగని పాటించకూడదో మనం తెలుసుకుందాం ఈ యొక్క చంద్రగ్రహణం వంద సంవత్సరాల తరువాత మళ్ళీ ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణం అమెరికా జపాన్ రష్యా ఐర్లాండ్ ఇంగ్లాండ్ స్పెయిన్ పోర్చుగల్ ఇటలీ జర్మనీ ఫ్రాన్స్ నార్వే హాలాండ్ బెల్జియం స్విట్జర్లాండ్ ఈ దేశాలలో నివసిస్తున్నటువంటి తెలుగువారు హోలీ పండుగని ఆ రాత్రి రోజున జరుపుకోకూడదు ఎందుకంటే రాత్రి సమయంలో అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకైతే పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు రాత్రి ఇరవై నాలుగో తారీఖు అండి ఇరవై నాలుగో తారీఖు రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు గ్రహణం ఉంటుంది కాబట్టి ఇరవై నాలుగో తారీఖు రోజున కామదహనం ఈ యొక్క చెప్పినటువంటి రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు జరుపుకోకూడదు ఇక పండుగని ఇరవై ఐదో తారీఖు నాడు జరుపుకోవాలి కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పండుగను జరుపుకోవచ్చు అయితే భారత కాలమాన ప్రకారం గనక చూసుకున్నట్లయితే ఈ హోలీ పండుగ ఉండేటువంటి సమయం ఇరవై ఐదవ తారీఖు రోజున పది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ యొక్క స్థితిని గమనించుకోండి అలాగే ఈ సంబంధించినటువంటి విషయాన్ని గనక గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి విజ్ఞప్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో క్షేత్రంలో మా స్వంత భవనం అనేటువంటిది ఉన్నది దాన్ని జీర్ణోద్ధారణ చేస్తున్నాం అనగా నూతన వసతులతో వసతి గృహ సముదాయాన్ని నిర్మిస్తున్నాం ఈ యొక్క వసతి గృహానికి గృహదాతలుగా ఉన్న ఉండాలి ఉండదలుచుకున్నటువంటి వాళ్ళు మహారాజ పోషకులుగా రాజపోషకులుగా లేదా కనీసం ఒక అడుగు అయినా కానీ మీ పేరిట దానం చేయదలిచిన వాళ్ళు ఒక స్క్వేర్ ఫీట్ ఒక అడుగు అయినా కానీ మీ పేరిట దానం చేయదలిచిన వాళ్ళు పోషకులుగా ఈ మీ యొక్క సహాయ సహకారాలు అందించవచ్చు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క పండుగ మన భారతదేశంలో కనిపించదు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఈ యొక్క పండుగని ఆనందోత్సాహాలతో జరుపుకోవచ్చు ఈ చెప్పినటువంటి కాలమాన ప్రకారం మనకు ఈ సంబంధించినటువంటి సమయాల్లో కనుక మనం చేసుకోవచ్చు ఉపాసనా పొరులు ఎవరైనా కానీ భారత కాలమాన ప్రకారం ఇరవై ఐదో తారీఖు రోజున పది గంటల ఇరవై మూడు నిమిషాలు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు మీ యొక్క ఇష్టదేవత యొక్క ఆరాధన కానీ లేదా మీకు గురువులు ఇచ్చినటువంటి మంత్రోపదేశం పురశ్చరణ కానీ చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది ఈ చెప్పినటువంటి దేశాలలో పదకొండు గ అమెరికా ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి తెలుగువారికి ఇరవై నాలుగో తారీఖు రోజున రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఇరవై ఐదో తారీఖు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ సమయం మీరు గ్రహణ సూతకాన్ని పాటించవచ్చు ఇరవై ఐదో తారీఖు రోజున మీరు యథావిధిగా పండుగ కూడా మీరు జరుపుకోవచ్చు అని చెప్పవచ్చు గురుగారు హోలీ పండుగ యొక్క విశిష్టతను తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు